ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమృత్ మహోత్సవ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు జూనియర్ సివిల్ జడ్జ్ లీలా శ్యామ్ సుందరి అన్నారు. చిత్తూరు జిల్లా నగరి కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరి బార్ అసోసియేషన్ తరపున ఈ నెల 14 వరకు లీగల్ అవేర్నెస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, న్యాయ వ్యవస్థ యొక్క పనితీరును తెలుసుకోవాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోర్టులు ఎలా ఉపయోగపడతాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. డెబ్బై ఐదు సంవత్సరాలు చేసుకుంటున్న సందర్భంగా మన సుప్రీం కోర్టు ఆనరబుల్ హైకోర్టు ద్వారా ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున ఈరోజు ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ జరుగుతోంది. ఈరోజు నుంచి వారం రోజులు అంటే 14 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా చట్టాల పట్ల అవగాహన పెంచాలని ఉద్దేశంతో మన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు మామూలుగా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అంటారు. అంటే ఏంటంటే మీరు ఏదన్నా మీకు న్యాయం తెలీదు, ఆ చట్టాలు తెలీదు అనేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ ఎవరైనా అమౌంట్ బారో చేస్తారు, అంటే డబ్బులు తీసుకుంటారు ఇంకొకరి దగ్గర, ప్రామిసరీ నోట్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు కానీ చెక్లు కానీ సంతకాలు పెడతారు. దాని పర్యవసన అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మీకు ఆ సమయంలో తెలియకపోవచ్చు. కానీ కోర్టుకు వచ్చాక నాకు తెలియక సంతకం పెట్టాను అంటే కోర్టులో అది చెల్లదు. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఎక్స్క్యూజబుల్ కాదు. అంటే కోర్టు మీ తెలియనితనాన్ని పరిగణనలోకి తీసుకోదు. మీ అందరికీ కూడా అంటే మనం పబ్లిక్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో ఉన్న చట్టాలన్నీ కూడా మనకి అవగాహన ఉన్నాయి అని చెప్పి భావిస్తారు. కాబట్టి మనకి నిత్యం రోజు మన జీవితంలో మనకు అవసరమైన చట్టాలన్నీ కూడా మనం అవగాహన పెంచుకోవాలి. అలాగే అలా తెలుసుకుంటేనే మనం తప్పులు చేయము. తర్వాత మనం విక్టిమ్స్ అంటే మన మీద ఎవరు కూడా మన పట్ల తప్పులు చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడగలం. సో అందుకనే ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీకు నిత్యం మనకి అవసరమయ్యే కొన్ని చట్టాల గురించి మీకు అవగాహన పెంచాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నగరి మరియు బార్ అసోసియేషన్ నగరి తరఫున మీ అందరికీ కూడా ఈ నవంబర్ 8 నుంచి 14 వరకు లీగల్ అవేర్నెస్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ని అందరూ సందర్శించి ఇక్కడ స్టాల్స్ని విజిట్ చేసి మీరందరూ కూడా మీ సమస్యలు ఏదన్నా ఉంటే వాటికి పరిష్కారం తెలుసుకుంటారని, మరియు లీగల్ అవేర్నెస్ అంటే చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా ఆహ్వానం చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేసి వచ్చి ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా మంచి రోజు, అంటే భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక స్ఫూర్తి ఒకరు వచ్చింది. ఏమంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి అని ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ లీగల్ అథారిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ కోర్టు ప్రాంగణాల్లో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి చట్టం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, తర్వాత ధర్మం అంటే ఏమిటి, ఈ మూడిటికి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశం ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ బృహత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దీంట్లో ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి 8 రోజులు ఇక్కడ ఉంటాయి 16 తేదీ వరకు ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చేసి సందర్శించేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చూసేసి చట్టము న్యాయము పోలీసు మెడికల్ తర్వాత ఇతర సిబ్బంది వాళ్ళ విధులు ఎట్లుంటాయి ఏ విధంగా సమాజంలో యొక్క అభ్యున్నతి దీని ద్వారా ఎట్లా పోతుందని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మేడం గారికి జడ్జి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.